హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో దీపాల పండుగ దీపావళి ఒకటి ప్రజలందరూ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు ఈ రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కావటంతో హిందువులు ఎంతో ఇష్టంగా లక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేస్తారు ఈ విధంగా దేవుని చిత్రపటం ముందు లేదా విగ్రహం ముందు దీపం వెలిగించటం వల్ల మన చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి మన జీవితంలో వెలుగులు నిండుతాయని గట్టి నమ్మకం ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దీపం వెలిగిస్తారు దీపం సాక్షాత్తు దేవతా స్వరూపం అడుగు భాగంలో బ్రహ్మదేవుడు మధ్యలో శ్రీ మహావిష్ణువు ప్రమిదలో పరమశివుడు ఆ దీపం వెలుగులో సరస్వతి నిప్పు కనికలో లక్ష్మీదేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది అందుకే ప్రమిదకు గంధం కుంకుమ బొట్టు పూలు పెట్టి నమస్కరించి అక్షింతలు వేసి పూజిస్తారు దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజలో రావి చెట్టు ఆకుని భాగం చేశారంటే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్య రావి చెట్టు మీద దాచారని చెబుతారు రావి చెట్టు మీద లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంతేకాదు ఈ చెట్టుని పూజించటం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం వివాహ సమస్యలు సంతాన ప్రాప్తి శని బాధలు ఆరోగ్య సమస్యలు మొదలైనవన్నీ తొలగిపోతాయి రావి చెట్టు పండ్లను తింటే ఆకలి లేని వారికి ఆకలి బాగా పెరుగుతుంది జీర్ణాశయంలో మంట తగ్గుతుంది జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి రావి చెట్టు ఆకులు దోహదపడతాయి రావి చెట్టు కింద ఉంటే మంచి ఆక్సిజన్ లభిస్తుంది అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు దీపం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్ప దోషాలు రాహు కేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలా కు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి ఆమె అనుగ్రహం పొందాలంటే తమలపాకుపై ప్రమిదలను ఉంచి దీపం వెలిగించటం శుభప్రదం అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు ఆదివారం జన్మించిన జాతకులు పన్నెండు రావి ఆకులపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఇంకా తమలపాకుపై ప్రమిదను ఉంచి నేతితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక కార్మిక పండితులు సూచిస్తున్నారు దీపారాధన చేసే సమయంలో ఇన్ని వత్తులే వెయ్యాలన్న నియమం ఏది స్పష్టంగా లేదు రెండు వత్తులకు తగ్గకుండా తమ శక్తి మేరకు ఎన్ని వత్తులనైనా వెలిగించుకోవచ్చు నిత్య దీపారాధన చేసేవాళ్లు సాధారణంగా కుందిలో నాలుగు వత్తులను రెండు వత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు అయితే చేసే పూజను బట్టి ఆచరించే నోమును బట్టి వత్తుల సంఖ్య మారుతూ వస్తుంది కుంది కాకుండా ప్రమిదలో దీపాన్ని పెట్టాలనుకునేవారు ప్రమిద కింద మరో ప్రమిదను పెట్టి దీపారాధన చెయ్యాలంటారు ఇలా ఎందుకు చెబుతారంటే అన్ని భారాల్ని భరించే భూమాత దీపం వేడిని భరించలేదట అందుకే వేడి తగలకుండా రెండు ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి వెలిగిస్తారు ఆ దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే సర్వ కార్యాల్లోనూ విజయం లభిస్తుందని తూర్పు దిశగా పెడితే ఆరోగ్యము మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం నిత్య దీపారాధనలో కాకుండా ఏ గుడిలోనో ఏ నదీ ప్రవాహం దగ్గరో విశేష దీపారాధన చెయ్యాలనుకున్న వారికి వారి జన్మరాశిని బట్టి ఎన్నెన్ని వత్తులు వెలిగించాలో శాస్త్రం చెబుతుంది మేష కర్కాటక ధనుస్సు రాసుల వారు మూడు వత్తులతో దీపారాధన చెయ్యాలి వృషభ కన్య కుంభరాశులలో జన్మించిన వారు నాలుగు వత్తులు సింహ వృషిక రాశుల వారు ఐదు వత్తులు తులారాశి వారు ఆరు వత్తులు మిథున మకర రాశిలో పుట్టిన వారు ఏడు వత్తులతో దీపం పెట్టాలి దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి స్టోర్ హౌస్ లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి ఎందుకంటే ధాన్యాలు మొదలైనవి స్టోర్ హౌస్ ఉంచుతారు కనుక అక్కడ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదు ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి లోటు రాకూడదని కోరుకుంటాడు అందుకోసం దీపావళి రోజు రాత్రి ఇంట్లో డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి వాహనం కూడా ఆస్తిగా పరిగణిస్తారు కాబట్టి దాని సమీపంలో సురక్షితమైన స్థలంలో దీపం వెలిగించాలి ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యులను కాపాడుతుంది నీరు లేకుండా మనం బ్రతకలేం అందుచేత కులాయి బావి లేదా మరేదైనా నీటి ప్రదేశంలో దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి గుడి లేకపోతే పూజ గదిలో పెడితే మంచిది దీంతో లక్ష్మీదేవితో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులు లభిస్తాయి రావి చెట్టులో ముప్పై మూడు వర్గాల దేవతలు ఉంటారు కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు ఆయనను ఆరాధించటం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఇంటి ఆవరణలో తులసి దగ్గర దీపం పెట్టాలి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మానవులైన దేవతలైనా సాయం సంధ్యా సమయంలో నువ్వుల నూనెతో ఇల్లంతా దీపాలు వెలిగించిన వారికి దీపాన్ని స్వరూపంగా భావించి పూజలు చేసిన వారికి దీపపు వెలుగుతో దారిద్ర్యం దుఃఖాలు కష్టాలు వంటివి తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి